equation of direct common tangents find cheyalante ante c1 c2 greater than r1 plus r2 vastundi ee rakamga direct common tangents rendu circles ki two tangents draw cheyachu kada aa rendu tangents kalise point p that p divides centers in the ratio c m is to n center c1 c2 kada in the ratio m is to n external kada p external ga undi kada c1 c2 ki so appudu formula vaadtam external formula enti mx2 minus nx1 by m minus n my2 minus ny1 by m minus n equation of direct common tangents point of contact adi p find chesaka appudu equation of direct common tangents s1 square is equal to s into s11 అది చేస్తాం ఆ ప్రాబ్లంకి డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అన్నీ కూడా డయాగ్రామ్స్ మళ్ళీ వేసాను ఉంటాయి అలాగే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇంటర్నల్గా టచ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనకి ఒకటే ఉంటుంది అక్కడ ఒక టాంజెంటే డ్రా చేయాలి డయాగ్రామ్ ఇక ఈ రకంగా వస్తుంది సి1 సి2కి పిఏ ఎక్స్టర్నల్గా కదా ఉంది సి1 సి2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ r1 మైనస్ r2 అయితే ఇక ఈ రకంగా వస్తుంది ఇంటర్నల్గా టచ్ చేస్తుంది p అవుట్సైడ్ ది సర్కిల్స్ కదా సెంటర్స్కి అవుట్సైడ్ ఉంది కదా అంటే సో కాబట్టి అప్పుడు p డివైడ్ c1 c2 ఇన్ ది రేషియో r1 ఇస్ టు r2 ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తాం m ఇస్ టు n రేషియో దెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ mx2 మైనస్ nx1 బై m మైనస్ n my2 మైనస్ ny1 బై m మైనస్ ఎక్స్టర్నల్గా టచ్ చేస్తే గుర్తుపెట్టుకోరు నెగిటివ్ సైన్ వస్తుంది అదే ఇంటర్నల్గా టచ్ చేస్తే పాజిటివ్ సైన్ వస్తుంది సేమ్ ఫార్ములా ఇగో నెక్స్ట్ ఇంకొకటి సి1 సి2 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 అయితే సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ ఈ రకంగా టచ్ చేస్తుంది దెన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ ఉంటుంది ఆ సి1 సి2కి మధ్యలో ఉంటుంది అదే కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడ టచ్ చేస్తుంది అక్కడ రెండు సర్కిల్స్ ఎక్కడ టచ్ చేస్తుందా ఆ పి డివైడ్స్ సి1 సి2 ఇన్ ది రేషియో ఎమ్ ఇస్ టు ఎన్ ఇంటర్నల్ పి సి1 సి2కి ఇంటర్నల్గా ఉంది కదా సో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది then point of contact is mx2 plus nx1 by m plus n my2 plus ny1 by m plus n p divides c1 c2 in the ratio r1 is to r2 internally aithe positive sign ostundi external ga divide chesthe negative sign ostundi adi good point v diagrams equation of direct common tangents ki diagram ee rakam circles ఎందుకంటే సి1 సి2 గ్రేటర్ దెన్ ఆర్ 1 ప్లస్ ఆర్ 2 చూస్తే డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది కదా అప్పుడు టూ టాంజెంట్స్ డ్రా చేయగల రెండు సర్కిల్స్ ఆ రెండు టాంజెంట్స్ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి ఆ పాయింట్ సెంటర్స్ని ఏ రకంగా డివైడ్ చేస్తాం అన్నది చూస్తాం ఎక్స్టర్నల్గా కదా డివైడ్ చేస్తాం సి1 సి2 బయట కదా ఉంది అప్పుడు ఎక్స్టర్నల్ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఫార్ములా s1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s ఇంటూ s1